యూపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి 6 షెడ్యూల్ జోన్ నమ్మశక్యం కాని ధరతో మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. కేవలం 1000 రూపీస్కి మీకు షెడ్యూల్, వ్యక్తిగత షెడ్యూల్, ఈ 90 రోజుల్లో సిలబస్ పూర్తయ్యే విధంగా షెడ్యూల్ ఇవ్వడంతో పాటు మెటీరియల్ ఇవ్వడంతో పాటు ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేసి, గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసి, అదేవిధంగా కంప్లీట్ ఫ్యాకల్టీస్, కంప్లీట్ క్లాసెస్ విత్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసులు అందించి 6 నెలల వ్యాలిడిటీతో A to Z కంటెంట్ మీకు ప్రొవైడ్ చేసి 100% జాబ్ సాధించే విధమైనటువంటి ట్రైన్ ఇవ్వడం కోసం మనం ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఫీజు అనేటువంటిది కేవలం 1000 రూపాయలు ఉంటుంది, వ్యాలిడిటీ 6 నెలలు ఉంటుంది. 6 షెడ్యూల్ జోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ కనిపించేటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ని అయితే పర్చేస్ చేసి, ఖచ్చితంగా పర్చేస్ చేసిన తర్వాత ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా స్క్రీన్ షాట్ అయితే పెట్టవలసి ఉంటుంది. పెట్టిన తర్వాత మీకు క్లాసెస్ కూడా అడిషనల్గా యాడ్ అవుతాయి. A to Z కంటెంట్ విత్ 1000 రూపీస్ ఫర్ 6 మంత్స్ వ్యాలిడిటీ, ద బెస్ట్ ప్రోగ్రామ్. మీరు ఖచ్చితంగా గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. హాయ్, వెల్కమ్ టు 6 షెడ్యూల్ జోన్. మరి చాలామంది పదే పదే అడుగుతున్నటువంటి క్వశ్చన్, మరి గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయితే అయింది మెయిన్స్, మరి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది, సమయం సరిపోతుందా అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎవరైతే సరిగా ప్రిపేర్ కాలేదు, ప్రిపేర్ అవుతున్నాం అనేటువంటి భ్రమలో ఉంటున్నారో, అదేవిధంగా ప్రిపేర్ అవుతున్నాము లేదా గ్రూప్ 2 కొట్టేస్తాము అని నమ్మకంతో చుట్టుపక్కల వారిని లేదంటే ఫ్యామిలీని మోసం చేస్తున్నారు, వీళ్ళ నుంచి మాత్రమే ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. బట్ నిజమైనటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ప్రిపరేషన్ని రివిజన్లు మొదలుపెట్టారు, వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఉన్నారు. కానీ మొన్నటి వరకు టైం సరిపోదు ప్రిపరేషన్కి, పోస్ట్ పోన్ అని అడగడం, అడిగిన తర్వాత డేట్స్ ఇవ్వలేదు, సో డేట్స్ ఇచ్చాక మొదలు పెడదాం అనేటువంటి ఆలోచనతో మరి కొంతమంది అయితే ఉన్నారు. ఇది కరెక్ట్ అయితే కాదు. కాబట్టి ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అవ్వండి, మీకు సరిపడే సమయం అయితే మీ చేతిలో అయితే ఉంది. మరి గ్రూప్ 2 అనేటువంటి మెయిన్స్ అనేటువంటిది ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చూసుకున్నట్లయితే, మినిమం మీ చేతిలో ఎన్ని రోజుల సమయం ఉంది, ఇప్పటి నుంచి ప్రిపేర్ కాకపోయినా మీరు మనం మెయిన్స్ అనేటువంటిది స్టార్ట్ చేస్తే కొట్టొచ్చా అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి చూసినట్లయితే ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అనేటువంటిది మనకి July 28 జరగాల్సి ఉంది, అంటే ఈ నెల ఎండింగ్లో జరగాల్సి ఉంది. మినిమం 2 నెలలు వాయిదా కావాలి అనేటువంటి అంశంతో మనం ఫైట్ చేయడం అయితే జరిగింది. సిద్ధి గారి సహకారంతో, అదేవిధంగా లోకేష్ గారి చొరవతో మనకి పోస్ట్ పోన్ అయితే జరిగింది. అంటే ఇక్కడ జులై అంటే ఆగస్టు సెప్టెంబర్ ఎండింగ్ లోపు పెట్టేటువంటి అవకాశం అయితే లేదు, మినిమం లేదు. అదేవిధంగా అక్టోబర్లో కనుక చూసుకుంటే మనకి ఏదైతే SBI POS ఎగ్జామ్ కానీ, SSCకి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జామ్స్ కానీ, RRBకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ మనకి అక్టోబర్లో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళు కేవలం ఈ ఎగ్జామే కాకుండా మిగిలిన కూడా ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా SBI POS ఇది ఒకే రోజు పడినప్పుడు కొద్దిగా గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంది, మనకు తెలుసు ఆ విషయం. సో అట్లాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనేటువంటి ఉద్దేశంతో మనకు అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టేటువంటి అవకాశం అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా ఉండేటువంటి ఛాన్సే లేదు. అదేవిధంగా ఏపీపీఎస్సీ బోర్డు ప్రక్షాళన అనేటువంటిది, ప్రతి ప్రభుత్వం మారిన తర్వాత బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ని మార్చడం అనేటువంటిది కంపల్సరీ, మారుస్తారు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఏపీపీఎస్సీ చైర్మన్ గారు రాజీనామా అయితే చేయడం జరిగింది, అందులో ఇంకా బోర్డ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మరి మార్చేటువంటి అవకాశం అయితే 100% ఉంది. ఎందుకనంటే మనకి గ్రూప్ 1 ఏదైతే ఒక ఇష్యూ జరిగిందో ఒక 6 నెలల కిందట, అప్పుడు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఎవరైతే ఏపీపీఎస్సీ మెంబర్స్ ఉన్నారో, ఏపీపీఎస్సీ చైర్మన్ ఉన్నారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ మూలాలు ఏంటి, వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి ఎనక్ట్ అయ్యారు, వాళ్ళ యొక్క అర్హతలు ఏంటి, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేటువంటి అంశాలు క్లియర్గా చాలా నెగిటివ్ మేనర్లో ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి. మరి అట్లాంటి వాళ్ళతో ఎగ్జామ్ కండక్ట్ చేయించేటువంటి అవకాశం అనేటువంటిది ఉండకపోవచ్చు ఇంత పెద్ద ఎగ్జామ్ కాబట్టి. కాబట్టి బోర్డు ప్రక్షాళన అనేటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా 90,000 చిల్లర మనకి ఇది కాబట్టి ఆన్లైనా ఆఫ్లైన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆన్లైన్ పెట్టేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అన్ని కాలేజెస్ మనకి ల్యాబ్స్ అనేటువంటి దొరికేటువంటి అవకాశం తక్కువ ఉండొచ్చు, ఆఫ్లైన్ పెట్టచ్చు. కాబట్టి ఆఫ్లైన్ ఆ టైంలో ఏమన్నా అకాడమిక్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా ఉన్నా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మనకి ఫైనల్గా ఎగ్జామ్ అనేటువంటిది సెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ కొత్త చైర్మన్ రావాలి, కొత్త బోర్డు మెంబర్స్ అనేటువంటిది వచ్చింది ఉండాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ఇట్లాంటివి ఏమీ ఆ సమయంలో లేకుండా ఉండి ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసేటువంటి టెట్ కానీ టెట్ ఎగ్జామ్ మనకుంది, ఆ ఎగ్జామ్తో కూడా మీరు లింక్ అయ్యే అవకాశం ఉండకూడదు. ఇవన్నీ చూసుకొని మనకి ఫైనల్గా ఈ డేట్ అనేటువంటిది అనౌన్స్ చేస్తారు. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నవంబర్లో ఎగ్జామ్ అనేటువంటిది జరిగేటువంటి అవకాశం, లేదా డిసెంబర్, అంటే డిసెంబర్ అని అంటే మళ్ళీ లీనియస్నెస్ వచ్చేస్తే చాలా కాలం ఉంది కదా అని మొదలు పెట్టరు. కాబట్టి నవంబర్లో
మనకి ఈ నోట్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా నవంబర్కు ఉంటుంది. 1-2 వారాలు వెనక్కి వెళ్ళినా సరే మీకు ఇంకా ఎక్కువ ప్రిపరేషన్, ఎక్కువ రివిజన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ చేతిలో మినిమం 100 నుంచి 120 డేస్ ఉన్నాయి అని అనుకుంటే, 100 నుంచి 120 డేస్ ఉన్నాయి అనుకుని దానికి తగ్గట్టుగా మంచి షెడ్యూల్ కనుక డిజైన్ చేసుకున్నట్లయితే, అంటే పాలిటీ ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక 25-25 డేస్కి సంబంధించి ఒక షెడ్యూల్ డిజైన్ చేసుకుని, మనకి కరెంట్ ఎకానమీ పాలిటీ, కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించి ఒక దాదాపుగా మనకు ఒక 80 రోజుల ప్రణాళికను కనుక దగ్గరగా సిద్ధం చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనకి టైం అనేటువంటిది ఇప్పటి నుంచి మీరు మొదలు పెట్టకపోయినా 100% సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ షెడ్యూల్ వేయడం అట్లాగే మీకు చేత అంటే కుదరట్లేదు అని అనుకుంటే, మేము ఒక షెడ్యూల్ డిజైన్ చేసి ఒక పర్ఫెక్ట్ మెటీరియల్ మీకు అందించి ఇచ్చిన షెడ్యూల్కి అనుగుణంగా క్లాసులు కూడా రికార్డెడ్ ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కూడా అందించి ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి మీ ప్రోగ్రెస్ అనేటువంటిది అందిస్తూ మిమ్మల్ని 100% గ్రూప్డ్ ఆఫీసర్గా మార్చే విధంగా ద బెస్ట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. అది కూడా 1000 రూపీస్కి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కోర్స్ అనేటువంటిది పర్చేస్ చేయండి, తర్వాత స్క్రీన్ షాట్ అయితే పంపించండి. కొన్న తర్వాత మీకు ఒక 12 అవర్స్లో క్లాసెస్ యాడ్ అవుతాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి మనకి ఇన్ని రోజుల సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మొదలుపెట్టినా కొట్టేటువంటి అవకాశం ఉందంటే 100% ఛాన్స్ అయితే ఉందండి. ఎందుకంటే మనకి మినిమం 100 రోజులు అయితే ఉందండి మీ చేతిలో, మినిమమే చెప్తున్నాను, మ్యాక్సిమం కాదు. ఇంకా మనకి డేట్స్ అనౌన్స్ చేయలేదు, డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మినిమం 30 డేస్ టు 45 డేస్ ముందే డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే డేట్స్ అనౌన్స్ చేయడం, హాల్ టికెట్లు ఇవ్వడం, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మినిమం 35-45 డేస్ ముందే అనౌన్స్ చేస్తారు. మనకి ఇంకా అనౌన్స్ చేయనంత వరకు మన చేతులు ఇంకో 45 ఉందనుకోవచ్చు. ఆల్రెడీ 2 నెలలు మనం అడిగాం, ఆ 2 నెలలు అంటే జూన్ 28 నుంచి 2 నెలలు అంటే ఆగస్టు సెప్టెంబర్లో వాళ్ళు అనౌన్స్ చేస్తే ఇంకో 45 డేస్, ఎలా చూసుకున్నా 110 నుంచి 120 రోజులు చేతిలో, 100 నుంచి 120 రోజులు చేతిలో మినిమం ఉందండి. కాబట్టి ఉన్నవి 4 సబ్జెక్ట్సు కాబట్టి ఈ 4 సబ్జెక్ట్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ మీద ఫుల్ ఫోకస్ పెట్టుకొని, ఆల్రెడీ ఏపీ హిస్టరీ పాలిటీ అనేటువంటి కొద్దిగా ఈజీ ఉంటాయి కాబట్టి బాగా చదువుకుంటే 100% ఇప్పటి నుంచి మొదలుపెట్టినా గ్యారంటీగా ఈజీగా జాబ్ అనేటువంటిది కొట్టచ్చు, అంటే 100% కొట్టచ్చు ఇప్పుడు మీరు సిన్సియర్ అయ్యి రోజుకి 8 నుంచి 10 గంటల సమయాన్ని కనుక కేటాయించినట్లయితే. అదే మా షెడ్యూల్లో జాయిన్ అవ్వండి, 100% మీతో కంప్లీట్ చేయించి, సిలబస్ కంప్లీట్ చేయించి, రివిజన్ కూడా రివిజన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాంటెంట్ అనేటువంటిది అందించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా ఈ రోజు నుంచి అయినా మళ్ళీ డేట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేటువంటి ఒక చెత్త ఆర్గ్యుమెంటు లేదా చెత్త డిస్కషన్ టెలిగ్రామ్ గ్రూపుల్లో పెట్టడము, లేదా వీడు పెట్టడు ఇప్పుడప్పుడే మళ్ళీ నెక్స్ట్ ఇయరే పెడతారనేటువంటి డిసప్పాయింటెడ్ నెగిటివ్ మెంటాలిటీతో ఉండడం, ఇట్లాంటివి తీసేయండి. రాక వచ్చినటువంటి ఒక అదృష్టం, ఎందుకంటే ఇంత భారీ నోటిఫికేషన్ మళ్ళీ మనకి లైఫ్లో వస్తుందో రాదో తెలియదు. తక్కువ మార్కులు వచ్చినా సరే 1:100 రేషియో అనేటువంటి తీశారు కాబట్టి చాలామంది మెయిన్స్కి అనేటువంటిది రావడం జరిగింది. ఇట్లాంటి పాజిటివ్ అంశాలు మనకి వచ్చేటువంటి అవకాశం, మళ్ళీ జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు చాలా ఒక విధంగా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. 400,000 మందిలో 90,000 మంది మీరు మాత్రమే మీరు ఈ అచీవ్మెంట్ సాధించారు, మిగిలిన 320,000 మంది వరకు కూడా డిస్క్వాలిఫై అయిపోయి ఉన్నారు. కాబట్టి మీకున్నటువంటి అవకాశం, మీరు 100 మందితో కాంపిటీషన్ అనుకున్నా అందులో ఒక 50 మంది అసలు ప్రిపేర్ అవ్వరు, కనీసం బుక్ కూడా టచ్ చేయరు. ఎంత లేదన్నా మీకు ఒక 20 సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఒక 20 మందితో కాంపిటీషన్ అయితే ఉంటుంది. 20 మందిని కొట్టి మినిమం ఒక గ్రూప్2 స్థాయి జాబ్ అనేటువంటిది పొందలేకపోతే ఇక మనం కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అని చెప్పుకోవడం కూడా సిగ్గుచేటు అనమాట. కాబట్టి మంచి అవకాశం అయితే ఉంది, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓన్గా అయినా ప్రిపేర్ అవ్వండి, లేదా ఎవరైనా సరే, మనమనే కదా, ఎవరైనా సరే మంచి షెడ్యూల్తో ప్లాన్ చేస్తే అక్కడైనా మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు. మినిమం అయితే మీ చేతిలో 100 రోజుల నుంచి 120 రోజులు అయితే ఉంది. ఇంకా మీకు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది, తక్కువ తగ్గేటువంటి అవకాశం అయితే లేదు. కాబట్టి 100% ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఇప్పటి నుంచి అయినా, ఈ రోజు నుంచైనా మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు 400,000 మందిలో 90,000 మందిగా మీరు వచ్చారంటే మీరు వాళ్ళకంటే మీరు మీ నాలు అంటే మీరు మీలో ఒక విషయం ఉంది కాబట్టి, టాలెంట్ ఉంది కాబట్టి వచ్చారు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, 100% అచీవ్ అవుతారు. కాబట్టి ఎగ్జామ్స్కి మీకు మినిమం 100 నుంచి 120 రోజులు సమయం మీ చేతిలో ఉంది కాబట్టి మంచి షెడ్యూల్, మంచి మెటీరియల్, మంచి టెస్ట్ సిరీస్లు, మంచి క్లాసులు పెట్టుకుని మనసు అవచ్చు మొత్తం ఫోకస్ అంతా మీరు ప్రిపరేషన్ మీద పెట్టండి. 60 సంవత్సరాలు మళ్ళీ మీ లైఫ్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఈ 100 రోజులు కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే కాబట్టి ఇక నెగిటివ్ మెంటాలిటీని ఎప్పుడు ఎగ్జామ్ డేట్సు ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు కండక్ట్ చేయరు ఇట్లాంటి చెత్త అంతా కూడా బ్రెయిన్లో తీసేసి వచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోండి. థ్యాంక్ యూ.